జైపూర్ వేదికగా మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పర్వాలేదు అనిపించేలా బ్యాటింగ్ను ఆరంభించింది. టాస్ గెలిచిన రహానే మొదట బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఈ మ్యాచ్లో యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడగా, సీనియర్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ పుజారా ముగ్గురు కూడా ఆశించిన మేర రాణించకుండా నిరాశపరిచారు. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఫ్లాప్ అయ్యారు. మయాంక్ అగర్వాల్ కేవలం 13 పరుగులు చేసి అవటవ్వగా పుజారా 26 పరుగులు, రహానే 35 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. సీనియర్ స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, రాహుల్ జట్టులో లేకపోవడంతో మయాంక్, పుజారా, రహానే భారీ స్కోరు చేస్తారని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు మరికొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే బాగుండేది అని విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లు అయిన ఈ ముగ్గురు రాబోయే మ్యాచ్లో మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది అని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.